బడులు తెరిచే టయానికే పిల్లలకందరికీ కూడా ఫస్ట్ రోజే అదే రోజే విద్యా కానుక అని ఒక కార్యక్రమం జగనన్న విద్యా కానుక అని చెప్పి వస్తున్నాం ఒక స్కూల్ బ్యాగ్ ఆ స్కూల్ బ్యాగ్ తో పాటు మూడు జతల యూనిఫామ్ ఆ యూనిఫామ్ కు సంబంధించిన బట్ట బట్టతో పాటు కుట్టుకూలీలు కూడా ఇస్తాం బెల్ట్ బూట్లు సాక్స్ టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు అన్నీ కూడా స్కూల్ బ్యాగ్ లో పెట్టి మంచి క్వాలిటీ ప్రతి పిల్లాడికి ఇస్తాం ఇంతకు ముందు నా పాదయాత్రలో స్కూళ్ళు మొదలయ్యేటివి మొదలైన 6 నెలలు అయినా కూడా అన్న పుస్తకాలు రాలేదన్న మాకు ఇంకా యూనిఫామ్ అయితే అసలే ఇవ్వలేదు అనే మాటల నుంచి పూర్తిగా స్కూల్ జాయిన్ అయ్యే రోజునే అన్ని వచ్చేట్టుగా అందులో అన్ని వచ్చేట్టుగానే కాకుండా అన్ని ఫ్రీగా ఉచితంగానే ఇచ్చేట్టుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా దాదాపుగా 660 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పినా కూడా పర్వాలేదు ఇది పిల్లల కోసం మనం పెట్టుబడి పెడతా ఉన్నాము అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం 660 కోట్ల రూపాయలకు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాయలసీమ ద్రోహి అయ్యా చంద్రబాబు నువ్వు రాయలసీమల పుట్టినావు గుర్తుందా అది ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు రాయలసీమలో జన్మించి పుట్టి ఈ రోజు రాయలసీమకే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తావా నువ్వు నువ్వు మామకే వెన్నుపోటు పొడిచి హత్య చేసినవి నీకు ప్రజలు ఒక లెక్కన చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాయలసీమ ప్రజలకు నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు రాయలసీమకు కర్నూలు రాజధాని ఇస్తే ఎందుకు ఒప్పలేకపోతున్నావు చెప్పయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా మళ్ళీ సవాల్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తావా 48 గంటలు ఇస్తున్నావని ఏంటయ్యా ఇచ్చేది నువ్వు తొక్క నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే రాయలసీమ పుట్టిన బిడ్డవైతే నీకు నేను సవాల్ ఇస్తున్నా అమరావతి ముఖ్యము అమరావతి రాజధాని కావాలి కర్నూలు రాజధాని వద్దు విశాఖపట్నం రాజధాని వద్దు అని నువ్వు చెప్తున్నావు కదా అదే నీ నీ ఎమ్మెల్యేలతో 20 ఎమ్మెల్యేలతో నువ్వు రాజీనామా చేసి గెలిస్తే మీకు రాజధాని అమరావతి అని అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది గెలిచే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారు నీకు రామరావతి కావాలి అమరావతి రాజధాని కావాలని ప్రేమార్తున్నావు కదా అమరావతికి అమరావతి మీద మీ ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలతో చంద్రబాబు నువ్వు గాని కుప్పం ఎమ్మెల్యే గాని రాజీనామా చేస్తావా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మూడు రాజధానులు రాకుండా అడ్డుపడి కోర్టుకు పోతావా సిగ్గు చెరం ఉందా నీకు రాయలసీమల పుట్టి రాయలసీమ పరువు తీశావు కదయ్యా రాయలసీమల పుట్టిన మనిషి నీతికి నిజాయితీకి బతుకుతాడు నువ్వు ఉండవు ఒక పెద్ద మనిషి లెక్క చలామణిత సిగ్గులా నీకు రాయలసీమ కళాయాది ఇది ఒక రాయలసీమ వ్యక్తి ఈ విధంగా చేస్తాడా అయ్యా చంద్రబాబు వెళ్ళేందుకు మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి నీకు అమరావతి ప్రేమ ఉంటే అమరావతి రాజధాని కావాలంటే రాష్ట్రంలో పర్యటన చేసి నాకు అమరావతి రాజధాని మీద రాజీనామా చేస్తున్నావని నీ ఎమ్మెల్యేలతో నువ్వు కుప్పానికి ఎమ్మెల్యే రాజీనామా చేసి రా ఎలక్షన్ నిలబడి నువ్వు మొత్తం గెలుచుకో అప్పుడు ఆలోచిద్దామని చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇస్తున్నా కేసీఆర్ చూడు మళ్ళా తెలంగాణ రాష్ట్రం కావాలని రాజీనామా చేసి గెలిపించుకునే వ్యక్తి మొగోడైన నువ్వు ఒక చికెండి వ్యాపారం చేస్తున్నావా చంద్రబాబు రాయలసీమ ద్రోహి నువ్వు ఎలా రాయలసీమలో అడుగు పెడతావో ఖబర్దార్ నువ్వు అడుగు పెడితే నీ ఎంత చూస్తారని రాయలసీమ ప్రజలు హెచ్చరిస్తున్నాను రా సవాల్కు ప్రతి సవాల్ ఇచ్చుతున్నా రాయలసీమ పౌరుడుగా ఒక సవాల్ ఇచ్చుతున్నా చంద్రబాబు నాయుడు గారు రా రా వచ్చాయి